ఆంజనేయ స్వామి వారి దర్శనము, అలాగే అక్కడ ఉన్న విశేషాలు మనం తెలుసుకుందాము. ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి బాట మార్గము స్వామి గుడికి వెళ్ళడానికి కొండ మీదకి దారి చాలా చిన్నగా ఉన్నది. మా ఊరికి ప్రతి ఊరు ఊరికి బయట పక్కల స్వామివారు ఉంటారు కదా రక్షగా, మా ఊరికి మాత్రం ఇక్కడే ఉన్నారండి కొండ చెర మీద. కొండ మీదనే అప్పట్లో ఉండింది, పాత ఊర్లో అలాగనే ఉన్నారు స్వామివారు ఇప్పటికి కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొండ, ఇదంతా కొండ పైకి మార్గం అయితే ఇదండి. ఇది ఏదైతే ఉందో ఈ గుండు ఒకప్పుడు రచ్చబండగా ఉండేదండి పాతకాలంలో ఊరంతా ఇక్కడ ఉన్నప్పుడు. ఇది ఈ బండ మీదనే ఇప్పటికీ మనకి రచ్చబండగాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అప్పుడు అంతా ఉమ్మడిగా రోకళ్ళు దంచుకోవడాలు ఈ ప్రక్రియ అంతా జరిగేదండి. అప్పట్లో ఉన్నటువంటి రోకళ్ళు అవన్నీ కూడా ఈ బండి మీద ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఇదంతా పాతకాలంలో ఇల్లు కట్టిన దాని గుర్తుగా ఇప్పటికీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పాతకాలం ఇల్లులు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా పాత ఊరికి దారి కొండ మీద. ఇవన్నీ ఇల్లులు ఫ్రెండ్స్, ఇంటికి నిర్మాణం చేసుకున్న పునాదులు అవన్నీ. ఇంతకుముందు రోడ్డు బాగుండేది, రాతి కట్టడం ఉండేది, దాన్ని అయితే తొలగించారు. సారీ ఫ్రెండ్స్, ఈ గుండె అయితే ఈ గుండె ఫ్రెండ్స్ రాతి ద్వారా దారి ఉండేది. ఈ మధ్యలో రాతి దారి తీసేసి మట్టితో చేశారు, కానీ ఈ రోడ్ అంతా వర్షాలకి పోయింది. సో ఇదంతా నీట్గా లేదు ఇప్పుడు ఎక్కడానికి. ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లు ఉన్నాయి ఒకప్పుడు అనడానికి నిరూపణగా అప్పటి గోడలు, ఇంటి గోడలు, వాటి మధ్యలోనే ఇక్కడ చెట్లు మలిచేసాయి, అడవిగా మారిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంటి గోడలు. మా తాత వాళ్ళ తాత కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండేవాళ్ళంట. ఇంటికి సంబంధించి గోడలు, ప్రహరీ గోడలు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి అక్కడ పైన స్వామివారి దేవస్థానం కనిపిస్తుంది, ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఇట్లా పక్షులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు నీట్గా కనిపిస్తుంది. ఇవన్నీ ప్రహరీ గోడలే, అంటే ఇళ్లకు కట్టుకున్నవి. ఆ గుండు చూడండి ఫ్రెండ్స్, ఆ గుండుకు కూడా ఒక ప్రత్యేక కథనం ఉంది, కొస్సిగున్న గుండుకు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా ఊరైతే ఊరు కంటే ఎత్తులో స్వామివారు అక్కడ ఉన్నారు, ఆంజనేయ స్వామివారు. కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా ఊరి చరిత్ర. మా ఊరు పాత ఊరు దేవతల బెట్ట అంటే ఇదేనండి, దేవతల కొండ అంటే వేరే అండి. ఇప్పుడు కింద ఉన్న ఊరు, కింద ఉన్న ఊరిలో ఒక ఊరు, ఈ ఊరు ఒక్కటిగా ఉన్న దేవతల బెట్ట కిందికి పోయి మూడు ఊర్లుగా మారిందండి. దానికి కారణం వచ్చేసి ఇక్కడ గ్రామస్తులు అంతా నివసించేవారు. ఈ కొండకి బ్యాక్ సైడ్ అటుపక్క సప్తమాతృకులు, అక్క మహాదేవతలు ఉన్నారండి. వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు, వాళ్ళు సాత్విక ఆహారము కావలను అనగా పానకము, వడపప్పు ఈ విధంగా ఉంటారు తీసుకుంటూ, స్వచ్ఛమైన నిష్ఠతో ఉంటారు సప్తమాతృకులు. అప్పుడు ఇక్కడ గ్రామస్తులంతా ఉండడం చేత మన మానవులు మనం సహజంగానే
మాంసాహారము నీచు అంటూ ముట్టు ఉంటాయి కదండి, వాటి ద్వారా అమ్మవార్లకు ఇబ్బంది కలగడం చేత అమ్మవారు వారం అంటే సోమవారం అండి, అమ్మవార్లు అక్కడ వారం వచ్చిందంటే ఇళ్ళల్లో పసుపు కుంకుమ ముద్దల రూపంలో అమ్మవారు అశరీరి వాణిగా ఆ పసుపు ముద్దల రూపంలో అందరికీ తెలియపరిచేదంట అండి. మీరు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోండి, నాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ అనేసి అమ్మవార్లు అనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. ఈ దేవస్థానం ఆంజనేయ స్వామిది చెప్పగా అప్పుడు గ్రామస్తులు దిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కురాకుల తోట అనే గ్రామంలో అటువైపు ఆకుకూరలు పోసుకుంటూ ఉండగా కురాకుల తోట ఆకుకూరలు పోసి పండించుకుండగా కురాకుల తోట అని నామదేం వచ్చింది. మధ్యలో ఉన్న ఊరు ఒంటి మిద్దె మా ఊరు, అక్కడ ఒకటే ఒక మిద్దె నిర్మాణం చేశారంట అప్పట్లో, దాని చేత ఒంటి మిద్దె అని నామదేం వచ్చింది. తర్వాత గుడిసెండ్లు అనే ఊరు ఒక గుడిసె వేసుకోవడం ద్వారా గుడిసెండ్లు అని నామదేం వచ్చింది ఆ ఊరికండి. ఈ విధంగా మూడు ఊర్లు ఏర్పడ్డాయి. ఈ మూడు ఊర్లు సమూహంగా దేవతలు బెట్ట కిందకు వస్తాయండి. శ్రీ ఆంజనేయ ఇప్పటికీ కూడా ఉగాది పర్వదినం రోజున, ఉగాది పర్వదినం అయిపోయిన పొద్దున్నకే అంటే కొత్త సంవత్సరంలో రెండో రోజు మా గ్రామ దేవతలు అక్క మహాదేవతల్ని జాతర జరుగుతుంది మహోత్తరంగా. చూడండి ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయ స్వామివారు ఇక్కడ ఉన్నారు. కనిపిస్తున్నారా ఫ్రెండ్స్ స్వామివారు శ్రీ ఆంజనేయ. ఇటుపక్క ఊరు ఫ్రెండ్స్ కింద సైడ్ అంతా ఒకప్పట్లో, ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదా, పొలాల దగ్గర నుంచి అక్కడ ఒక ఊరు అక్కడ ఒక ఊరు ఇంకొకరు ఇటు సైడ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఘన చరిత్ర కలిగిన దేవతల బెట్ట ఒక ఘన చరిత్ర. ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్తే కళ్యాణ దుర్గంలోకి దారి ఉంది. కళ్యాణ దుర్గం నుంచి వచ్చే భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కళ్యాణ దుర్గంలో ఈ సైడ్కు ఉన్న వ్యక్తులు ఈ విధంగా వస్తారండి. ఈ విధంగా కొండల మధ్యలో దారి ఉన్నదండి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కూడా, కళ్యాణ దుర్గంకి దేవతల బెట్టకి. దేవతల బెట్ట అనడానికి, దేవతల బెట్టలో నివాసం ఉండేవాళ్ళు అనడానికి ఇక్కడ చూస్తున్న కదండి ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రహరీ గోడలు, ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు గోడలు ఇవి ఫ్రెండ్స్. ఇది కళ్యాణ దుర్గంకి ఈ విధంగా వెళ్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కొండలు, ప్రశాంతమైన వాతావరణం నడుమన వెళ్తున్నారు అందరి. ఈ కొండకి వెనుకపోయినప్పుడు అటువైపు అక్క మహాదేవతలు ఉన్నారు. ఇక్కడ కొల్లాపురమ్మ దేవస్థానం ఉంది కదండి ఫ్రెండ్స్, ఇక్కడికి అక్క మహాదేవతలకి మధ్యలో అన్నగారు వీరు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ ఇక్కడ వారికి వీరికి మధ్యవర్తిగా అన్నవారు ఉన్నారండి. కొల్లాపురమ్మ అక్క మహాదేవతలకు కొల్లాపురమ్మ వారికి బలి ఇస్తే పెద్దగా ఏటలు అంటే దున్నపోతులు బలి ఇస్తారండి ఎక్కడైనా సర్వసాధారణం, కానీ ఇక్కడ మాత్రం అది లేదు. ఎందుకనగా యువతల అక్క మహాదేవతలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఈ స్వామివారి దగ్గర చెప్పడం చేత ఈయన వెళ్ళి ఇటుపక్క చెల్లెళ్ళు అయినటువంటి కొల్లాపురమ్మకు వెళ్ళి వారికి ఇబ్బంది అవుతుందమ్మా, నువ్వు ఆ బలికి తీసుకోకూడదు అని ఈయన చెప్పగా ఆమె సరే అనేసి అప్పటి నుంచి మేకలు చిన్న చిన్న జీవాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బలి పెద్ద దున్నపోతులు అవైతే ఇవ్వడం జరగదు ఇక్కడ, అదొక విశేషం అండి. ఇక్కడ ఇంకొకటి ఏమంటే పీర్ల దేవుడు అని కూడా అంటారు కదండి, మొహరం జరుపుతారు కదండి, అది కూడా మా ఊర్లో లేదు. ఎందుకనగా అక్క మహాదేవతలు ఉన్నారు కదండి, వారు వచ్చేసి పీర్ల దేవుడు ఎవరైతే వస్తూ ఉంటే ఈ విధంగా ఈ ప్రాంతంలోకి రాగా అమ్మవారు వచ్చి ఆంజనేయ స్వామి వారి దగ్గర చెప్పారంట, అన్న ఇట్లా మాకైతే ఇబ్బంది అవుతుంది, అతను వస్తే మాకు నిష్ఠకు ఇబ్బంది అవుతుంది అని చెప్పగా ఈయన వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడేసి మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి చెప్పగా వాళ్ళు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. అందుకే మా ఊర్లో, మా చుట్టుపక్కల ఊర్లో కళ్యాణ దుర్గంలో జరుగుతుంది, మరి మా మూడూర్లో కాకుండా పక్కన ఊర్లో అంత పీర్ల పని జరుగుతుంది, కానీ మా ఊర్లో జరగడానికి వీల్లేదండి, ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన శాసనం అది. ఇది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దేవస్థానం. అయితే మీకైతే క్లియర్గా వీడియో అయితే ఒకసారి చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి. ఇది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి మీకు నీట్గా,
జయ వీర హనుమాన్ కి జై. ఇదే ఫ్రెండ్స్ ఘన చరిత్ర కలిగినటువంటి దేవతల బెట్ట చరిత్ర ఇదండి. ఘనమైన చరిత్ర కలిగిన దేవతల బెట్ట, రామవారులు సప్తమాతృకులు ఉన్నారు. బ్యాక్ సైడ్ కొండకి వెనక భాగాన, అటు సైడ్ కళ్యాణ వెళ్ళేది మా మార్గంలో బాగా కనిపిస్తుంది. అటుపక్క అమ్మవారి దేవస్థానం ఉంది, అది చోళుల కాలంలో నిర్మాణం చేశారు. ఆ చరిత్ర కూడా మీకు త్వరలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఉగాది పర్వదినం రోజున అమ్మవారికి జరిగేటువంటి ఉత్సవాలు, ఉగాది తర్వాత రెండో ఉగాది పొద్దున్నక నూతన సంవత్సరంలో మొదటి రోజు అమ్మవారికి దేవస్థానంలోకి వస్తుంది. దేవస్థానంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ వీడియోని అయితే మీకు తప్పక అప్డేట్ చేస్తాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మెన్నాకిరణ్ యూట్యూబ్ ఛానల్ని. అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు అందరికీ మన ఛానల్ని అయితే షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, ఇది మన ఛానల్ అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ మెన్నాకిరణ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కిందకి వెళ్ళే దారిలో మీకు ఆ రచ్చబండ అదైతే చూస్తాను ఫ్రెండ్స్, మర్చిపోకండి. అనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఈ కొండకి ఇలా కొద్దిగా ఎక్కి ఇలా టర్న్ అయ్యి ఇల్లు ముందు నుంచి ఇలా వెళ్తే కళ్యాణదుర్గం చేరుకుంటాం. మీకైతే అది కూడా ఒక నిమిషం చూపించడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ లో చాలా ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తే కళ్యాణదుర్గం చేరుకుంటాం. అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి కదండి ఫ్రెండ్స్, అది కళ్యాణదుర్గం. ఈ విధంగా అయితే కిందకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. ఇప్పుడు కిందకు వెళ్తూ మీకు ఈ రచ్చబండ మీద అయితే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం అవడం చేత వాటర్ అయితే ఏమి ఉండవు అక్కడ. రచ్చబండ మీద రోళ్ళు ఉండే అక్కడ గుర్తులు అయితే కనిపించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన చూద్దాం, మీకోసం నేను ట్రై చేస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఘనమైన చరిత్ర కలిగిన దేవతల బెట్ట ఇది. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, అక్కడ ఊరు అంతా ఇంకా ఏ విధంగా డెవలప్ అయింది. కనిపించే ఊరు వంటి మీద ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం దేవతల బెట్టలో ఉన్నటువంటి రచ్చబండ ఏ విధంగా అప్పట్లో ఉపయోగించేవారు దీన్ని తెలుసుకుందాం. అయితే ఇది ఫ్రెండ్స్, ఆ రాయికి అయితే కూడా ఒక ఘనమైన చరిత్ర ఉంది. అక్కడ చేసి అటు సైడు అమ్మవారు అక్క మహాదేవతలు ఏడుగురు సప్తమాతృకులు ఉంటారు, అటు సైడ్ అమ్మవారి దోణి ఉంటుంది. అక్కడ నీళ్లు సంవత్సరం పొడవున వస్తూనే ఉంటాయి, చల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ విధంగా వస్తాయనేది తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడైతే మనం ఇక్కడ దేవతల బెట్టలో ఉన్నటువంటి రచ్చబండ, ఇది గ్రామం వల్ల ముందుకైతే బైక్ ఉంటే ఇదంతా, ఇది వచ్చేసి రచ్చబండ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇదైతే ఈ గుండె ఏదైతే నేను నిల్చుని ఉన్నానో ఇది రచ్చబండ ఫ్రెండ్స్. ఇక్కడ రోకళ్ళు కూడా ఉండేవి అప్పట్లో ఉపయోగించుకోవడానికి. గ్రామస్తులంతా కలిసి మాట్లాడుకుంటూ ఆడవారంతా దంచేవారు, దానికి ఆనవాళ్ళుగా ఇక చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్. ఈ రోలు ఇక్కడైతే కనిపిస్తున్నది మీకు చూడండి, బాగా ఒక చేయిలోపు అయితే ఉంది ఒకటి ఫ్రెండ్స్. ఇదైతే ఒక రోకలి ఇంకా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చిన్నది ఫ్రెండ్స్. ఇది రెండవది రెండోళ్ళ రోకలి ఇది.
గుండు ఎక్కడానికైతే దారి లేదు, సరిగా సాహసం చేసి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఫ్రెండ్స్ మూడవ రోకలు, ఇది దంచుకోవడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి. మన పాతకాలం పెద్దలు రాత్రిలో ఉపయోగించేవారు అంటారు కదండి, లేపక్షిలో మాదిరిగా రాతితో రాత్రిలోనే ప్లేట్స్ అయితే ఉంటాయి కదా ఆ విధంగా. ఇక్కడైతే వాటర్ నిలిచి ఉంటాయి అప్పుడప్పుడు. ఇవి ఫ్రెండ్స్ రాతి కాలం ఉన్నట్టు యుగానికి సంబంధించి ఇక్కడ ఒక రొక్కలు ఉంది చూడండి ఫ్రెండ్స్, చిన్నగా ఉంది ఇది. ఇవన్నీ వాటర్స్ నిలువ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వర్షాకాలంలో. ఇక్కడైతే మూడు రోకళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఒకటి, ఇటు సైడ్ అయితే రెండు, ఇంకొకటి చిట్ వైపు ఉంది ఫ్రెండ్స్. ఇది మూడు మూడు రోకళ్ళు ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ నుంచి చూస్తే ఊరు అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కొండ నుంచి దిగిపోయిన ఊరు అయితే ఉందో అది బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక్కడ గుడులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చూపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడైతే ఆ ఊరు కనిపిస్తుందో అదైతే ఒంటి మీదే. అటుపక్క కనిపించేది అటుపక్క కురాకుల తోట, ఇటుపక్క ఈ స్కూల్ అయితే ఏదైతే కనిపిస్తుందో, ఇటు సైడ్ నుంచి ముందుకుండే ఊరు అయితే దేవాదల కొండ లేదా గుడిసేనులు అంటారండి. ఇది ఘనమైన చరిత్ర కలిగినటువంటి దేవతల బెట్ట, మూడు ఊర్లుగా మారింది ఇప్పుడు. ఈ పాత ఊర్లో అయితే ఎవరు లేరు, అమ్మవార్లు మాత్రం ఉన్నారు, దేవస్థానాలు మాత్రం ఉన్నాయి ఇక్కడే. చూస్తున్నారు కదా ఇది కులాంబ్రహ్మ దేవస్థానం, అది శంకలమ్మ దేవస్థానం కనిపించేది, ఇటు సైడ్ గంగమ్మ దేవస్థానం అయితే కనిపించేది. ఇప్పుడు మనకి కొండ అడ్డు ఉంది. ఇకపోతే ఇది బైపాస్ రోడ్ అండి, కళ్యాణ దుర్గం నుంచి కళ్యాణ దుర్గంకి వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత ప్రకృతి ఆహ్లాదకరంగా. ఎండాకాలం అవడం చేత ఇక్కడ చెట్లు అయితే ఏమి లేవండి, పెద్ద ఎడారి ప్రాంతం అన్నట్టు ఉంటుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది మన ఘనమైన చరిత్ర కలిగినటువంటి దేవతల బెట్ట చరిత్ర. ఇది కంబైన్డ్గా రెండు పర్వతాల మధ్య దారి, దారిలోనే ఊరు అంత కలిసి ఉంది ఫ్రెండ్స్. ఇది రెండు పర్వతాలు చూస్తున్నారు కదా, ఇటు పర్వతం ఇదొక పర్వతం, ఈ దీని మధ్యలోనే దేవస్థానం అలాగే ఊరు అంతా కలిసి ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.